భారత సైనికులను హతమార్చిన చైనాను ఆర్థికంగా దెబ్బకొట్టాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. చైనాతో వీరోచితంగా పోరాడిన సైనికుల ఆత్మకు శాంతి కలగాలంటే దేశ ప్రజలంతా చైనా వస్తువుల్ని నిషేధించాలని ఆయన పిలుపునిచ్చారు. చైనా వస్తువుల్ని ఇకపై ఉపయోగించబోమని ప్రమాణం చేయడమే అమరులైన జవాన్లకు ప్రతి భారతీయుడు ఇచ్చే నివాళి అని కన్నా తెలిపారు. ఈ సందర్భంగా గాల్వన్ లోయలో అమరులైన 20 మంది వీర జవాన్లకు బీజేపీ నేతలు నివాళి అర్పించారు. వారి త్యాగానికి వారి వీరత్వానికి ధీరత్వానికి భారత ప్రజలందరూ కూడా మరి వారి ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పేసి మరి అందరూ ఏకతాటి మీద సంతాపం తెలియజేస్తున్నారు. ఇక నుంచి ఏ చైనా వస్తువు కొనకూడదు అనేటువంటిది ప్రమాణం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ మరి అందరినీ ప్రజల్ని చైతన్యవంతం చేసి చైనాని ఆర్థికంగా దెబ్బకొడితే తప్ప ఇంకొక మార్గం లేదు అనేటువంటి దాంతో ఎటువంటి పరిస్థితుల్లో ఎవరు కూడా ఇక ముందు చైనా వస్తువులు కొనకూడదు అనేటువంటిది ప్రమాణం చేస్తున్నాం. ఇవాళ ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని పాటించాలని చెప్పేసి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.